విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండు బర్రెలు మృతి. బండి ఆత్మకూరు మండలం పర్ణపాలెం గ్రామంలో విద్యుత్ అధికారులు ట్రాన్స్ఫార్మర్ కు కంచె ఏర్పాటు చేయకపోవడం, అధికారుల నిర్లక్ష్యం వల్ల రెండు బర్రెలు మృతి చెందాయి. విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్ల పశువుల ప్రాణాలు బలవుతున్నాయని పలువురు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. బర్రెల యజమాని శ్రీకాంత్ మాట్లాడుతూ, విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం వల్లనే పశువులు చనిపోయాయని, 70,000 రూపాయల నష్టం వాటిల్లిందని విద్యుత్ అధికారులను అడగగా నష్టపరిహారం మీకు అందదని తెలియజేయడం విడ్డూరంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ దగ్గర కంచె ఏర్పాటు చేయాలని, బర్రెలు చనిపోయిన రైతుకు పూర్తి నష్టపరిహారం అందే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు బాధితుడు కోరుకున్నారు. ఏం పేరన్నా? నా పేరు విపనంగల శ్రీకాంత్ అన్న. బర్గోర్లు ఎట్లా చనిపోయినాయన్నా? అది కరెంటు భూమి కడుతూ వచ్చింది, అది దావలో పోతుండే లాగేసుకున్నాయన్న బర్గోర్లు. ఆటోమేటిక్ లాగేసుకున్నాయి. దానికి కంచె ఏర్పాటు చేయలేదు కదా? కంచె ఏర్పాటు చేయలేదన్న. అధికారులు అడిగితే ఏం చెప్తున్నారు? మీకు నష్టపరిహారం ఏమన్నా ఇస్తున్నారా? అధికారులు అడిగితే వాళ్ళు ఏమంటారంటే, సూర్యభగవాన్ గుడికి 24 అవర్స్ కరెంటు లైన్ డైరెక్ట్ ఇచ్చినారు వాళ్ళు. ఓకే. 3 పీస్ అవి కాలిపోయినాయి. అవి కాలిపోయి అర్త్ మెయిన్ 2 ఒకటే దాని ద్వారా వచ్చింది అని నిన్న అధికారులు వచ్చి అన్ని చెక్ చేసి చెప్పినారు. ఓకే. వాళ్ళని అడిగితే దీనికి మీటర్ లేదు, ఫ్రీగా ఇచ్చినాం కరెంటు, దీని ద్వారా మీకు రాదు అంటున్నారు వాళ్ళు. అంటే నష్టపరిహారం అయితే ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ ఉంటుంది కదా? ఇన్సూరెన్స్ వసూలాకర్ మేడం ఇన్సూరెన్స్ ఇస్తానని, అది వీళ్ళ ద్వారా వచ్చే ఇన్సూరెన్స్, వీళ్ళు తప్పు జరిగింది కాబట్టి వాళ్ళు ఇవ్వమంటున్నారు. లైన్ ఇన్స్పెక్టర్ అని అడిగితే వాళ్ళు, మాకు సంబంధం లేదు, ఇది గుడికి మేము మీ ఊరి గుడికి ఫ్రీగా ఇచ్చినాము అన్నట్టు మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇది అధికారుల నిర్లక్ష్యం వల్లనే జరిగింది. ఓకే.